ప్రశాంతంగా ఉండే పుట్టపర్తిలో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అక్కడ కూడా రాజకీయం వేడెక్కుతుంది. వైసీపీ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు కేటాయించడం ఆ పార్టీలో కాకరేపుతుంది. మళ్లీ టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఇప్పటికే స్థానిక వైసీపీ నేతలతో ఉన్న విభేదాలు టెన్షన్ పెట్టిస్తున్నాయంట. వారిని బుజ్జగించడానికి వైసీపీ పెద్దలను ఆశ్రయించినా పనవ్వలేదంట. మరోవైపు వైసీపీలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు మీటింగ్ పెట్టుకుని ఆయన్ని ఓడించడానికి డిసైడ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. పుట్టపర్తి వేలాది మంది భక్తులు, విఐపీలు నిత్యం వచ్చిపోయే ఆధ్యాత్మిక నగరం. ఇక్కడ రాజకీయం కూడా ఎప్పుడూ సైలెంట్ గా కామ్ గా ఉంటుంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పుట్టపర్తిలో కూడా పొలిటికల్ హీట్ రాజుకుంటుంది. ఎక్కడైనా అధికార ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటారు. అయితే పుట్టపర్తిలో మాత్రం పరిస్థితి తేడాగా కనిపిస్తుంది. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ వారి దిష్టిబొమ్మలు తగలబెట్టడం పెద్ద చర్చకి దారితీసింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించింది వైసీపీ. అది ఇప్పుడు ఆయన్ని తెగ టెన్షన్ పెడుతుందట. ఇప్పటికే సొంత పార్టీ వారికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు చేయించారాయన. ఎమ్మెల్యే వైఖరి చూస్తూ అప్పట్లో పుట్టపర్తి వాసులు తెగ ఆశ్చర్యపోయారు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బ్యాంకులను 900 కోట్లు పైగా మోసం చేశారని, ఆ డబ్బులు కట్టకపోవడంతో ఆయన ఆస్తులు వేలం వేస్తామని కెనరా బ్యాంకు ప్రకటించింది. దాంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆ ఎపిసోడ్ లో అటు విపక్షాలకు ఇటు సొంత పార్టీలో ఎంతో కాలంగా అవకాశం కోసం చూస్తున్న వ్యతిరేక వర్గానికి టార్గెట్ అయ్యారు. దాంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తన కోపాన్ని తన పార్టీ వారిపై చూపించారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చేతిలో పరాజయం పాలైన కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు కొత్తకోట చక్రధర్ రెడ్డితో పాటు పనిలోపనిగా తన పాత రాజకీయ ప్రత్యర్థి అయిన పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డిలపై కక్షపూరితంగా వ్యవహరించారు. పల్లె రఘునాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి కలిసి తనపై కుట్ర పన్నుతున్నారంటూ తన అనుచరగణంతో వారిద్దరి దిష్టిబొమ్మలను తగలబెట్టించారు. కొత్తకోట సోమశేఖర్ రెడ్డి ఇటీవల కాలంలో వైసీపీ నుంచి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. పల్లెల్లో తిరుగుతూ వైసీపీ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేస్తూ అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న సోమశేఖర్ రెడ్డి జనాల్లో తిరుగుతుండటంతో ఎమ్మెల్యేకి టికెట్ భయం పట్టుకుని కోపం వచ్చిందంట. దీంతో సొంత పార్టీ సీనియర్ నేతని కూడా చూడకుండా దిష్టిబొమ్మలు దహనం చేయించారట. ఇప్పుడు సీటు ఖరారు అవ్వడంతో దిష్టిబొమ్మలు తగలబెట్టిన ఎఫెక్ట్ ఇప్పుడు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో అని శ్రీధర్ రెడ్డి టెన్షన్ పడుతున్నారంట. వారు తనకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండటానికి పార్టీ పెద్దలతో బుజ్జగింప చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారంట. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. వారు స్వయంగా సీఎం జగన్ చెప్పినా వెనక్కు తగ్గేది లేదని చెప్పేశారట. ఇటీవల పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డిని వైసీపీ అధ్యక్షుడు పిలిపించుకుని మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయిందట. తాను ఎట్టు పరిస్థితుల్లో శ్రీధర్ రెడ్డికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని జగన్ ముందే మొహమాటం లేకుండా చెప్పారట. ఇక మరో నేత లోచర్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారు. టికెట్ శ్రీధర్ రెడ్డికి దక్కకుండా ఆయన ఎంతో ట్రై చేశారు. ఇప్పుడు ఆయనకి టికెట్ దక్కడంతో సపోర్ట్ చేసే ప్రసక్తే లేదంటున్నారు. పుట్టపర్తిలో మంచి పలుకుబడి ఉన్న నేతల్లో ఒకరు విజయభాస్కర్ రెడ్డి. ఆయన తండ్రి పేరుతో పెద్ద కాలనీ ఉందంటే ఆయనకు ఎంత పేరుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆయన్ని రాజకీయ వైరంతో దూరం పెట్టారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అంతేకాక ఆయన తండ్రి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయించారు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మొత్తం తన గెలుపుపై పడుతుందని టెన్షన్ పడుతున్నారంట. ఈ ముగ్గురు సీనియర్ నేతలు తనకు ఎక్కడ హ్యాండ్ ఇస్తారో అని వారికి నచ్చ చెప్పే బాధ్యతను అధిష్టానానికి అప్పచెప్పారట. టికెట్ అనౌన్స్ అయ్యి 4 రోజులు కావస్తున్నా ఇంతవరకు అధిష్టానం దూతలు ఇంకా వారిని సంప్రదించకపోవడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టెన్షన్ పెరిగిపోతుందట. స్వయాన తానే వాళ్ల దగ్గరకు వెళ్దామంటే ముఖం చెల్లడం లేదంట. ఒకవేళ వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో అని వెళ్లే సాహసం చెయ్యలేకపోతున్నారంట. అయితే ఆయన విషయంలో పుణ్యకాలమంతా గడిచిపోయినట్లే కనిపిస్తుంది. శ్రీధర్ రెడ్డి వ్యతిరేక నేతలు ఒకటై మీడియా ముందుకు వచ్చారు. కనీసం తమను సంప్రదించకుండా ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారని ఫైర్ అయ్యారు. శ్రీధర్ రెడ్డికి సహకరించే ప్రసక్తే లేదని కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డి, లోచర్ల విజయభాస్కర్ రెడ్డిలు తేల్చి చెప్పారు. ఈ వ్యతిరేకులు ముగ్గురు గట్టి నాయకులు అవ్వడంతో శ్రీధర్ రెడ్డికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదంట. ఇప్పుడు
ఇది ఇవాళ ఇన్సైడ్ స్టోరీ. కీప్ వాచింగ్ 99 టీవీ.